తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు నమస్కారాలు. చంద్రబాబు గారు ఇప్పటి వరకు ఏం చేశారు అని అడిగే వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఇది. మనము ఆయనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పచెప్పినప్పుడు 15,000 కోట్ల లోటు, బోలెడంత అప్పు, ఒక రాజధాని కూడా లేని రాష్ట్రాన్ని మనం ఆయనకి అప్పచెప్పాము. ఒక ట్యాక్స్ వేశారా, ఒక ఛార్జీ పెంచారా, సర్చార్జ్ సెస్ అంటూ చిల్లర కొట్టుడు కొట్టలేదు. జీతాలు పెంచారు, పెన్షన్లు పెంచారు, బీమాలు పెట్టారు, స్కీములు పెట్టారు, ఉన్న ఒక్క స్కీమ్ తీయలేదు. తెలంగాణతో దాదాపు సమానంగా రుణమాఫీలు చేశారు. అది 50,000 ఉన్న వారికి ఒక విడతగా, అంతకంటే ఎక్కువగా ఉన్న వారికి 2 విడతలుగా వేశారు. ఇన్నోవా వాహనాలు ఇచ్చారు. నిరుద్యోగులకు 1600 ఇచ్చారు. 24 గంటలు కరెంటు ఇచ్చారు. కొత్త ప్రాజెక్టులు కట్టారు. పొలాలకి నీళ్లు ఇచ్చారు. రాయలసీమకి 340 TMCల నీళ్లు గత 4 సంవత్సరాలలో ఇచ్చారు. పేద కాపులకు, బ్రాహ్మణులకు వ్యాపారం చేసుకుంటానికి డబ్బులు ఇచ్చారు. వాళ్ళ పిల్లలు విదేశాల్లో చదువుకుంటానికి ఫీజులు కట్టారు. రాజధాని కోసం 33,000 ఎకరాలను సేకరించారు. రాజధాని కట్టారు. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చారు. పట్టణాలను శుభ్రం చేశారు. యువతకి కొత్త ఉద్యోగాలను సృష్టించారు. మరెన్నో గొప్ప కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం చంద్రబాబు గారు చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు వాళ్ళకి వాళ్ళు ఏమైపోతారు అనే భయం ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళకి అంతులేని ధైర్యం వచ్చింది. ఆ ధైర్యానికి కారణం చంద్రబాబు గారు.